राष्ट्रव्याप्त సంచలనం సృష్టించిన ఈ కేసులో సమర్థవంతంగా వ్యవహరించాల్సిన పోలీసు శాఖ ఇంకా అసమర్థలుగా వ్యవహరించడం సిగ్గుచేటు ఆ సిపి కూడా గుర్తుపెట్టుకోవాలి మా ప్రభుత్వంలో కూడా మీకు పోస్టింగ్లు ఇచ్చాం మంచి పోస్టింగ్లు ఇచ్చాం ఇది ఆరిపోయే దీపం ఈ ప్రభుత్వం వీళ్ళు చెప్పి వీళ్ళ మాటలు చెప్పినట్టుగా నువ్వు చిలక పలుకులు పలికితే దానికి నువ్వు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి సిపి కూడా అదే గాడ వైసీపీ కొండాలు రాష్ట్రంలో ఇష్టారాజ్యం రెచ్చిపోతా ఉన్నారు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి అధికారం మీకు శాశ్వతం కాదు రేపు అధికారంలోకి మేము వస్తాం వచ్చిన రోజు ఎవడెవడ ఈ రోజు బట్టలు దించుకున్నాడో ఎవడెవడైతే వేరంగం వేశాడో అందరి లెక్కలు తెలుస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఈరోజు గాంధీ గారి మీద దాడి చేసిన దాని మీద పోలీసులు ఇప్పటికైనా మీరు సరైన సెక్షన్స్ వేసి సమర్థవంతంగా వ్యవహరించి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టని కాపాడండి ఎవరు దాడి చేశారు వాళ్ళు ఏం చేయాలి భవిష్యత్తులో అది మేము చూసుకుంటాం చట్ట ప్రకారంగా మేము వ్యవహరించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేమైనా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సంఘటనని ఖండిస్తాం పార్టీ సీనియర్ నాయకులు చిన్నపాటి గాంధీ మూడుసార్లు కార్పొరేట్ చేశారు అదేవిధంగా ఆయన ఇప్పుడు ఆయన భార్య కూడా కార్పొరేట్ అనేక సేవా కార్యక్రమాలు ప్రజలు మంచి పేదల కోసం పోరాడిన వ్యక్తి అనేక పోరాటం చేసిన వ్యక్తి నిస్వార్థపరుడు నిస్వార్థంగా ఈ కార్యక్రమాన్ని చేసి పేదలకి న్యాయం చేసే వ్యక్తి అటువంటి వ్యక్తి దారుణంగా పోలీస్ వ్యవస్థ అండ చూసుకుని ముఖం దాడి చేయటం దుర్మార్గకరం దాన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా దీనికి భవిష్యత్తులో పోలీస్ యంత్రాంగం కానీ వైసీపీ కానీ అన్నిటికీ లెక్క కట్టామని చెప్పి హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కార్యకర్తగా ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా 40 సంవత్సరాలు 3 సార్లు కార్పొరేటర్ ఈరోజు ఆయన సతీమణి కూడా కార్పొరేటర్ 20 ఏళ్ళు ప్రజల్లో ఎన్నికల్లో గెలిచొచ్చిన కుటుంబం దాడి చేయాలని గత కొద్ది కాలంగా భయపెట్టాలి దాడి చేయాలి పనిచేసే వాళ్ళని దెబ్బ కొట్టాలనే సంస్కృతి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రోత్సహిస్తూ ఉన్నాడు గజవాడలో జరిగే అరాచకాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి ఎందుకంటే వాళ్ళ పోలీసు యంత్రాంగం నిస్సిగ్గుగా బట్టలుప్ప తీసుకొని 307 హత్యా ప్రయత్నం జరిగితే మీరు బలహీనమైన సెక్షన్లు పెట్టి హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్లు కూడా కోర్టులకు ఇవ్వకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారంటే సిగ్గుతో తలదించుకోవాలి విజయవాడ పోలీసు యంత్రాంగం ఎవరైతే దానికి సంబంధించిన బాధ్యులైన అధికారులు కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు జగన్ రెడ్డి శాశ్వతం కాదు మీరు ఇంకా శతాబ్దాలు దశాబ్దాలు పనిచేయాలి ఇవాళ మీరు ఇవాళ ముఖ్యమంత్రి ఒత్తిడితో స్థానిక నాయకుల ఒత్తిడితో వైసీపీ గుండాలను కాపాడి చట్టాన్ని అపహాస్యం చేసి 307 సెక్షన్ పెట్టి కఠినంగా శిక్షించాల్సిన కమిషనర్ ఆఫ్ పోలీస్ పోలీస్ యంత్రాంగం గుండాలకు వత్తాసు పలుకుతూ దుర్మార్గులకు వత్తాసు పలుకుతూ హత్య చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకి వత్తాసు పలుకుతూ మీరు వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇచ్చారంటే ఎటువంటి అరాచకాన్ని విజయవాడలో మీరు ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతూ ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా పడమట్లంగా ప్రాంతానికి వచ్చినప్పుడు గాంధీ ఉన్న ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి ఆయన విజయవాడలో పాకలో ఉంటున్నాడంటే ఎంత నిబద్ధతతో నిజాయితీతో ప్రజల సేవ చేస్తున్నాడు 20 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని మీరు ఇవాళ దెబ్బతీయాలి చంపాలనే ప్రయత్నం చేశారంటే దుర్మార్గం అవినాష్ కావచ్చు ఈశ్వర్ ప్రసాద్ కావచ్చు ఎల్ఐ కావచ్చు పొల్లయ్య కావచ్చు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పులి మీద స్వారీ చేస్తున్నారు మీరు ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇంత దుర్మార్గంగా ఎందుకంటే 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో అందరితో కలిసి పెరిగిన వాడు గాంధీ అటువంటి గాంధీ మీద దాడి చేసి చంపాలనే ప్రయత్నం చేశారంటే ఇంతకన్నా నీచమైంది ఇంతకన్నా దుర్మార్గమైంది ఇంతకన్నా అరాచకమైంది ఇంకోటి లేదు నేను తీవ్రంగా ఖండిస్తున్నా అంతేకాదు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళను చట్టపరంగా కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత
పోలీస్ యంత్రాంగం మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం అధికారులు రాగానే అట్టు పెట్టినాడు, కట్టు ధర పెడతాం, ఎవరిని వదిలే పని లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు అరాచకాలకి దౌర్జన్యాలు పాల్పడితే అంతకంత అనుభవిస్తారని కూడా తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తా ఉంది. Beep.